నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు వైభవంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన అమ్మవారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా వాహన సేవ నిర్వహిస్తున్న ఆలయ అధికారులు ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ నూతన ఆశయాలకు నాంది పలకాలి ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని ఆశిస్తున్నాను టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ చంద్రవాడి కృష్ణమూర్తి శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగిన దీపావళి ఆస్థానం నేతి దీపాల వెలుగులతో భక్తులను ఆకట్టుకున్న శ్రీవారి ఆలయం దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో ఉత్పాదకత పెరిగింది ఆత్మనిర్భర భారత్ కు మరింత ఆదరణ లభిస్తోంది ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి భారతదేశం అన్ని విధాల అగ్రపదంలో దూసుకెళ్తోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి టీటీడీలో పాలకులు మారినా అధికారులు మారినా తీరు మారని ఎస్సీబీసీ ఇంటి దొంగల దాస్తీకం వల్ల టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తున్న ఎస్సీబీసీ ఎస్సీబీసీ తీరుతెన్నులపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం ఇక వార్తలను వివరాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు కల్పవృక్ష వాహనంపై గోకులంలో కృష్ణుని అవతారంలో ఆవు దూడతో అమ్మవారు దర్శనమిచ్చారు కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని దర్శించుకోవడం వలన కోరిన కోరికలు తీరుతుందని భక్తుల విశ్వాసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన శనివారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకువచ్చి కల్పవృక్ష వాహనంపై అధిష్టింపచేసి గోకులంలో కృష్ణుని అలంకారంలో ఆవుదూడ చేతపాటి భక్తులను అనుగ్రహించారు వాహన సేవను వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పాలక మండలిని అమృతం కోసం వదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది ఈ కల్పవృక్షమని అన్నారు ఆకలి దుప్పలను తొలగించి పూర్వజన్మ స్మరణకు ప్రసాదించే ఈ ఉద్రాద్రేవత వృక్షమని కోరికలను తీరుస్తుందని తెలియజేశారు మంగమ్మ పాదాలు కర్పు తరువు చిరునవ్వును తలపిస్తాయని అన్నమయ్య కీర్తించడాన్ని గుర్తు చేశారు కోరికలను తీర్చే కల్పవృక్షణంపై విహరిస్తున్న అలివేలు మంగమ్మ ఆశ్రిత భక్తులను లేముల్ని తొలగించి పరిపూర్ణ శక్తి అని చెప్పారు వాహన సేవలో ఆలయ డెప్యూటీఓ ఝాన్సీరాణి విఎస్ఓ బాలిరెడ్డి ఏవిఎస్ఓ చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆపరేటర్లకు నగర ప్రజలకు అందరికీ కృష్ణతేజ విద్యా సంస్థల ఎండి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఓం నమో వెంకటేశాయ శ్రీ కృష్ణతేజ ప్రేక్షకులకు మిత్రులకు మా ఖాతాదారులకు మా శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు కలియుగనాథుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ భగవంతుడు తిరుపతిలో తిరుమలలో ఉండడం ఈ దీపావళి సందర్భంగా మీకు అందరికి కూడా భగవంతుడు తోడుగా ఉండాలని మీకు మంచి మీ కుటుంబాలకు మీకు మీ బిడ్డలకి అన్ని రంగాల్లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఆయన ప్రసాదించాలని కృష్ణతేజ ఛానల్కి ఆదరించారు మీరు అండగా ఉన్నారు భగవంతుడు మాకు తోడుగా ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త సంవత్సరం లోపల భగవంతుడు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఈ కరోనా బారి నుంచి కాపాడాలని నేను భగవంతుడిని యావత్ ప్రజానీకం ప్రపంచం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన ఆశీర్వాదాన్ని ఆయన అండని నేను ప్రతి కుటుంబానికి కోరుతున్న వారికి వారి బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వాలి జనవరి 1వ తేదీ నా కృష్ణతేజ ఛానల్ మీ అందరికి కూడా నేను మా నాదిగాది అది మీదని ప్రేక్షకులదని ఖాతాదారులదని తిరుపతి వాసులదని కంపెనీకి ఏం కట్టాలనో అది కట్టుకోండి మీరు సర్వీస్ ఛార్జీస్ అది ఎంతైనా 4 అయినా 5 అయినా 10 అయినా నా సంస్థలు భరిస్తాయి ఈ దీపావళి సందర్భంగా ఈనాడు ఈ పురాతనంగా పెద్దలు మనకు అందించినటువంటి సంపద దీపావళి ఆనాడు ధర్మాన్ని నిలబెట్టేదానికి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆనాడు జరిపినటువంటి దీపావళి వేడుకని ఈరోజు మనం చేసుకుంటున్నాం అది రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ ఆపద నుంచి కాపాడాలని ఆరోగ్యాన్ని ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కుటుంబాలని సంతోషంగా సుఖంగా శాంతిగా జీవించేటటువంటి శక్తిని తిరుపతి వాసులకు భారతదేశానికి ఇంత ప్రజాస్వామిక దేశం లేనేలేదు ఇక్కడ మా ఛానల్ మీ అందరు మీతో కలిసి పనిచేసింది మీదుగా చూసుకోమని చెప్పాను ఈ దీపావళి శుభాకాంక్షలు చెప్పే సందర్భంగా మీకు అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు మంచి వెలుగు రావాలి ఎలాంటి ఇబ్బంది భగవంతుడితో కలిగించకుండా మిమ్మల్ని కాపాడాలని
భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మన సైనికులు రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాసం ఎదురుగా గల కిట్టు ఖాదీ బండారలో ఉత్పత్తులు కొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మూడవ ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందని, స్థానికంగా ఉన్న యువతను ప్రోత్సహించి తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతిగా పెంపొందించాలని, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అందరూ తోడ్పడాలని అన్నారు. అలాగే ఎర్రచందనం గురించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారాలు అందిస్తుందని, ఇటీవలే మరణించిన అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, కాల్పుల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ తరచూ ఉల్లంఘిస్తోందని, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదని, మన సైనికులు రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రాంతాలలో ఉత్పత్తి ఉత్పత్తుల నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా మనము స్థానికంగా తయారు చేయాలి, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేటువంటి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు, కరోనా నేపథ్యంలో మూడవ ప్యాకేజీ ఆర్థికమైనటువంటి ప్యాకేజీ మొన్న కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కు 2,00,000 కోట్ల రూపాయల మరి అనేక రకాల ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ఉద్దేశం అంతా కూడా ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించి ఈ ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ సాయి సుధా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ MD డాక్టర్ సుధారాణి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కృష్ణ తేజ ప్రేక్షకులకి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నాతోటి డాక్టర్స్ కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అందరి జీవితాల్లోనూ నూతన కాంతులు నింపాలని కలియుగ దైవమైన వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే చిన్నవారికి పెద్దవారికి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ దీపావళి పండుగను శబ్ద కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ అందరూ ఆరోగ్యకరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ దీపావళి ఫ్రమ్ అవర్ సాయిసుధా హాస్పిటల్ స్టాఫ్ ఆల్సో. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలో బాణాసంచ పేలుస్తున్న ఇద్దరుపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు వన్ టౌన్ SI మోహన్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చుకోవాల్సి ఉన్నదని తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నగరంలో కొంగారెడ్డిపల్లిలో ఇద్దరు వ్యక్తులు టపాకాయలను కాల్చుతూ ఉండడాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. చట్టానికి ఎవరైనా విరుద్ధమని ఉంటే తప్పనిసరిగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేము చిత్తూరు టౌన్లో తిరుగుతున్నప్పుడు నిన్న ఉదయం కొంగారెడ్డిపల్లి ఏరియాలో మోహన్ గిరి అనే ఒక వ్యక్తి మరియు శారద అనే వ్యక్తులు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు టపాకాయలు కాలుస్తూ ఉండేవారు. సో ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వాళ్ళు టపాకాయలు కాలుస్తున్నందుకు సదరు ఇద్దరు వ్యక్తులపై చిత్తూరు వంటం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కావున ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్, కరోనా పరిస్థితిని అర్థం చేసుకోండి. భారత సైనికుల ప్రాణాలను తీసుకున్న శత్రువులను, ప్రపంచాన్ని బాధిస్తున్న కరోనా వ్యాధిని హరించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు టీటీడీ చైర్మన్ YV సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో జరిగిన దీపావళి ఆస్థానంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. దేశ సరిహద్దులో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని బాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించాలని టీటీడీ చైర్మన్ YV సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ రక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు. కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామివారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఏటలాగే ఈసారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రబద్ధంగా నిర్వహించామని చైర్మన్ తెలిపారు. తెలుగు ప్రజలకు YV సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి తెలుగు ప్రజలందరి ఇళ్లలో ఆనంద దీపాలు వెలిగించాలని ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం లభించాలని ఆయన కోరారు. నరకాసుని సత్యభామ వధించినట్లుగానే కరోనాను అంతం చేయగలిగేంత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు ప్రజలందరికీ ప్రసాదించాలని సుబ్బారెడ్డి కోరారు. దీపావళి ఆస్థానం జరుపుకోవడం జరిగింది, కానీ దురదృష్టవశాత్తు కరోనా వ్యాధి ముమ్మరంగా ఉండటం వల్ల ఏకాంతంగానే నిర్వర్తించటం జరిగింది. అనేక అధికారులు, మేము మాత్రమే పాల్గొనటం జరిగింది. ఈ దీపావళి సంబంధంగా ఈ ఆస్థాన కార్యక్రమం నిర్వహించుకొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం జరిగింది తిరుమల దేశంలో. అదేవిధంగా మన కసేపు విరామం. కృష్ణ తేజ డిగ్రీ అండ్ PG కాలేజ్ అఫెల్డ్ టు SV యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజువు లేకుండా డిగ్రీ మరియు PG పూర్తి చేసుకునే సదవకాశం.
బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్స్ కోర్సెడ్ ఆఫర్స్ బిఎస్సీ బీకామ్ ఎంఎస్సీ బిఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంఈసీఎస్ బిసిసిఏ బయోటెక్నాలజీ బిఎంబి బీకామ్ సిఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్సీ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915 7093692116. ఈమెయిల్ ఐడి ktdcprincipal@gmail.com. చెదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతిలోని టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం దీపావళి సంబరాలు జరిగాయి. ఇంటికి దూరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికలాంగ చిన్నారులతో కలిసి బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి టపాసులు కాల్చి దీపావళి జరుపుకున్నారు. తిరుపతిలోని టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బర్డ్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేసుకున్న వారు ఇంటికి దూరంగా ఉన్నామన్న బెంగను దూరం చేసేందుకు 18 ఏళ్లుగా దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది కలిసి రోగులతో మమేకమై టపాకాయలు పేల్చడం వల్ల రోగుల్లో మానోధైర్యం పెరుగుతుందన్నారు. భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వికలాంగ చిన్నారులకు బాణసంచ పంపిణీ చేశారు. దీపావళి సంబరాల్లో బర్డ్ ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది వికలాంగ చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు వచ్చేసి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోలేనటువంటి పరిస్థితి. సో వాళ్ళల్లో ఒక సంతోషాన్ని కలిగించేదానికోసం బర్డ్ హాస్పిటల్ ఈ నిర్ణయం తీసుకుని సో క్రాకర్స్ పెంచుకున్నాను. ప్రపంచంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా తయారయ్యే శక్తి సాధించాలని చైనా పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం కిషన్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆరోగ్యం శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి ప్రజలందరికీ ఆరోగ్యం సంతోషం ప్రసాదించాలని కిషన్ రెడ్డి అన్నారు. శక్తినిచ్చే విధంగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపే విధంగా ఆశీస్సులు అందజేయాలని, ఆ రకంగా కరోనా మహమ్మారి నుంచి సమస్త మానవాళిని కూడా రక్షించాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మన దేశం ప్రపంచంలో మరింత శక్తిశాలిగా ముందుకెళ్లే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు అందజేస్తారనేటువంటి విశ్వాసం ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో గౌరీవ్రతం నోములు పూజ సామాగ్రి కొనుగోలుదారులతో సందడి నెలకొంది. చిన్నారులు యువత బాణసంచ కొనుగోలుతో దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ బాల గోపాలాన్ని మురిపించే పండుగ దీపావళి. పండుగ సంబరాలు ఉన్నతంతలో సంతోషంగా జరుపుకునేందుకు ప్రజలు సన్నద్దమయ్యారు. గిరిజ శంకరి నెలవైన శ్రీకాళహస్తిలో గౌరీవ్రతం నోములు సాంప్రదాయ పద్ధతిలో అత్యంత భక్తి శ్రద్ధలతో నోచుకునేందుకు మహిళలు సన్నద్దమయ్యారు. శనివారం మధ్యాహ్నం నుంచి నోములు నోచుకోవడానికి అత్యంత విశిష్టమైన కాలమని పండితులు చెప్పడంతో నోములు నోచుకునేందుకు అవసరమైన పూజా సామాగ్రి కొనుగోలుదారులతో దుకాణాలు సందడిగా మారాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ శుభకారిణి మంగళకారిణి సౌభాగ్యులను ప్రసాదించే గౌరీవ్రతం ఆచరిస్తే సకల కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లుతాయనే భక్తిభావంతో అనేక మంది గౌరీవ్రతాన్ని తమ తమ ఇళ్లలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకునేందుకు ఏర్పాట్లను చేసుకున్నారు. మరోవైపు చిన్నారులు యువత దీపావళి సంబరాల్లో భాగంగా టపాసులు కొనుగోలులో సందడి చేస్తున్నారు. ధరల ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ యువత సంఖ్య పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ తమ శక్తి కొద్దీ బాణసంచ కొనుగోలు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. కోవిడ్ 19 వల్ల వ్యాపారం ఏమీ లేదు, తగ్గిపోయింది, పడిపోయింది.
కానీ ధరలు వరకు వస్తే పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మొత్తం ఏ టు జెడ్ అదే రేటుకి అమ్ముతారు। శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వి భక్తి ఛానల్ గతి తప్పుతుంది। వరుస వివాదాలతో ఎస్వి భక్తి ఛానల్ టీటీడీ పరువును దిగజారుస్తుంది। నాసిరకం ప్రసారాలు మొదలు నిధుల దుర్వినియోగం సిబ్బంది నిర్లక్ష్యం చివరకు అశ్లీల దృశ్యాల వరకు అనేక ఘటనలతో భక్తి ఛానల్ పరువు మంటకలుస్తుంది। కోట్లాది మంది భక్తులు సమర్పించే నిధులతో కొనసాగుతున్న ఛానల్ను గాడిలో పెట్టడం టీటీడీ రాను రాను క్లిష్టంగా మారుతుంది। ఎస్వి భక్తి ఛానల్ కు సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది। టీటీడీకి తెల్ల ఏనుగులా మారిన ఎస్వి భక్తి ఛానల్ పై సిటి కృష్ణతేజ ప్రత్యేక కథనం। తమ వెంకన్న వైభవాన్ని నలుదిశల వ్యాప్తి చేయడం, హిందూ ధర్మ ప్రచారం తదితర సమున్యత లక్షణాలతో టీటీడీ ఈ ఛానల్ను నెలకొల్పింది। 2008లో ఉగాది పర్వదినాన అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తిరుమల వెంకన్న వైభవాన్ని నలుదిశల వ్యాప్తి చేయడం, హిందూ ధర్మ ప్రచారం తదితర సమున్నత లక్షణాలతో టీటీడీ ఈ ఛానల్ను నెలకొల్పింది। 2008లో ఉగాది పర్వదినాన అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభమైంది। అంటే ఛానల్ ఏర్పాటై పుష్కర కాలం దాటింది। అయితే ఈ ఛానల్ నుంచి టీటీడీ నేటికి ఒక్క రూపాయి కూడా ఆర్జించకపోగా కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది। టీటీడీకి తెల్ల ఏనుగులా మారిన ఈ ఛానల్ ను భరిస్తున్న పైపెచ్చు వరుస వివాదాలు ఛానల్ ను ముంచెత్తడం టీటీడీకి తలనొప్పిగా మారింది। ధర్మ ప్రచారం సంగతి దేవుడెరుగు, తీరా ఈ ఛానల్ కారణంగా టీటీడీ ప్రతిష్ట మంట కలుస్తోంది। ఛానల్ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి ఈ ఛానల్ దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా తయారైంది। చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఇదో పునరావాస కేంద్రంగా మారింది। జీతాల రూపంలో లక్షకు లక్షలు స్వామి సొమ్మును అప్పనంగా దిగమింగారు। సీరియల్స్ చిత్రీకరణ పేరిట ఎన్నో ఆక్రమాలు చోటు చేసుకున్నాయి। అప్పటికే వివిధ ఛానళ్లలో ప్రసారమైన సీరియల్స్ అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఎస్విబిసి కోసమే రూపొందించినట్లు నమ్మించి కొందరు వ్యక్తులు లక్షలాది రూపాయలు బిల్లు అక్రమంగా పొందారు। ఛానల్లో ఉద్యోగ నియామకాలపై పెద్ద ఎత్తున దుమారం రేపింది। ఛానల్ ప్రారంభించిన నాడు ఉన్న టీటీడీ పెద్దలు తమ వారికి ఇందులో ఉద్యోగాలు కట్టపెట్టారు। భక్తి కార్యక్రమాల ముసుగులో నిలువు దోపిడీ, ఉద్యోగ నియామకాల్లో అమ్మకాలు, వయసు మళ్లిన రిటైర్డ్ ఉద్యోగులకు లక్షల వేతనం, ప్రత్యేక సదుపాయాలు వెలసి ఈ ఛానల్లో నాటి పరిణామాలు టీటీడీ పరుగును తీసింది। ఎస్వి భక్తి ఛానల్ కు తిరుపతి తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో స్టూడియోలు, కార్యాలయాలు ఉన్నాయి। ఇందుకోసం లక్షలాది రూపాయలు శ్రీవారి సొమ్ము వెచ్చించారు। ప్రస్తుతం ఛానల్లో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు। గతంలో ఛానల్ కు చైర్మన్, సీఈఓలుగా పనిచేసిన వ్యక్తులు దేవుని ముసుగులో సీరియల్స్, డాక్యుమెంటరీలు, పాటలు రికార్డింగ్ పేరిట లక్షలాది రూపాయల శ్రీవారి సొమ్ము దిగమింగారు. అన్నమయ్య, వెంగమాంబ సీరియల్స్ పేరిట హిందూ ధార్మిక ప్రచారం ముసుగుల్లో లక్షలాది రూపాయలు స్వామి నిధులు, గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు నాడు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కేవలం 9 కోట్ల రూపాయల తక్కువ పెట్టుబడితో ఈ ఛానల్ ఏర్పాటైంది. వెంకన్న ఛానల్ కావడంతో అప్పట్లో లైసెన్స్ మొదలు, శాటిలైట్ సిగ్నల్ పరికరాలు కొనుగోలు తదితర విషయాల్లో సంబంధిత సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఉదారంగా సమర్పించారు, ప్రత్యేక రాయితీలు కల్పించారు. అయితే అటు తర్వాత స్వామి నిధులను ఈ ఛానల్ అడ్డంగా కరిగించేసింది. ఛానల్ కు టీటీడీ బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. 2008-09 బడ్జెట్ లో ఎస్వి భక్తి ఛానల్ కోసం టీటీడీ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక 2009-10లో యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయాలన్న కారణంతో ఏకంగా 40 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు తర్వాత 2010-12 మార్చి వరకు ఈ ఛానల్ కు ఏడాదికి 25 కోట్ల నిధులు కేటాయించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 30 కోట్లను టీటీడీ ఈ ఛానల్ కు కేటాయించింది. నిధుల వినియోగంపై నాడు తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగడంతో బడ్జెట్ కేటాయింపులు క్రమంగా తగ్గుతూ వచ్చింది. మొత్తం మీద 12 ఏళ్ల కాలంలో ఈ ఛానల్ కోసం టీటీడీ వెచ్చించిన ఖర్చు దాదాపు 200 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ ఛానల్ ద్వారా టీటీడీ ఆర్జన చాలా తక్కువ. ఇదివరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే ప్రకటనలే ఛానల్ కు లభించే అతి ముఖ్య ఆదాయంగా ఉండేది. అయితే ఇటీవల ఎస్వి భక్తి ఛానల్ ను యాడ్స్ ఫ్రీ ఛానల్ గా మార్చారు. అంటే ఛానల్లో ఇకపై ఎటువంటి వాణిజ్య ప్రకటనలు కనిపించవు. ఛానల్ నిర్వహణ కోసం ఎస్విబిసి ట్రస్ట్ ను టీటీడీ నెలకొల్పింది. భక్తుల నుంచి ట్రస్ట్ కు వచ్చే విరాళాలతో ఇప్పుడు ఈ ఛానల్ నిర్వహణ కొనసాగుతుంది. ఎస్వి భక్తి ఛానల్ ను లెక్కలేనని వివాదాలు చుట్టుముట్టాయి. ఛానల్ ఏర్పాటైన తొలినాళ్లలో నిధులు దుర్వినియోగం, అక్రమ నియామకాలు చోటు చేసుకోగా తరువాత వరుసగా వివాదాలు ఛానల్ పరువు మంట కలిశాయి. జనవరి 1 లాంటి అతి ముఖ్య రోజుల్లో కూడా భజన, నృత్యాలు ప్రసారం చేసిన ఘనత నాడు ఎస్విబిసికే దక్కుతుంది. కొత్త సంవత్సరం రోజైనా తెల్లవారుజామున
మూడింటికి నిద్రలేచిన తాను వెంకన్నను చూడాలని ఛానల్ పెడితే కోలాటాలు డాన్సులు వంటి పరికమాలిన కార్యక్రమాలు వచ్చాయని స్వయంగా నాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అప్పటి టీటీడీ చైర్మన్ బాపిరాజు వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా ఘటనలు ఈ ఛానల్లో అనేకం జరిగాయి. గత ఏడాది వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని వివాదాలు తీవ్ర కలకలం రేపాయి. ఇందులో అతి ముఖ్యమైనది నటుడు పృథ్వీరాజ్ భక్తి ఛానల్ చైర్మన్ అయిన తర్వాత జరిగిన ఘటన. ఓ మహిళ ఉద్యోగితో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేప్లు తీవ్ర కలకలం రేపాయి. అసభ్యంగా మారిన ఆ సంభాషణ టీటీడీకి మాయని మచ్చగా మారిందే. ఈ వ్యవహారంలో ఆయన భక్తి ఛానల్ చైర్మన్ పదవిని కోల్పోవలసి వచ్చిందే. మరో ఘటన కూడా గతంలో వివాదం రేపింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ జన్మభూమి శంకుస్థాపన కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ఆ విషయాన్ని విస్మరించిందే. బీజేపీ నేతలు ఈ విషయంలో ఛానల్ పైన టీటీడీ తీరుపై బగ్గుమన్నారు. ఇక మూడు రోజుల క్రితం ఛానల్లో వెలుగు చూసిన మరో ఘటన భక్తుల మనోభావాలు గాయపరిచేలా ఎస్వీ భక్తి ఛానల్లో శతమానం భవతి పేరిట ఓ కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులు ఎవరైనా తమ పిల్లల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోవచ్చని వారి ఫోటోలు భక్తి ఛానల్కు మెయిల్ ద్వారా పంపితే ఆ ఫోటో చూపుతూ స్వామి పిల్లలను ఆశీర్వదించేలా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రోగ్రాం కోసం భక్తి ఛానల్ మెయిల్కు తమ పిల్లల ఫోటోలు పంపిన 23 మందితో పాటు కార్యక్రమం నిర్వహించే యాంకర్ కు నిరంకత పోయి రిప్లై వచ్చేది. ఎస్వీ భక్తి ఛానల్ కార్యాలయం మెయిల్ నుంచి అశ్లీల వెబ్సైట్ లింక్ వీళ్లకు వెళ్లేదే. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఈ ఘటనంతకు యత్నించాడు. వెంటనే వారు ఈ విషయాన్ని నేరుగా టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లడంతో వ్యవహారం సీరియస్ గా మారింది. ఈవో ఆదేశం మేరకు టీటీడీ విజిలెన్స్ సైబర్ టీంలు రంగంలోకి దిగాయి. భక్తి ఛానల్ తిరుపతి కార్యాలయంలో విజిలెన్స్ సైబర్ టీం అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఐటీ నిపుణులు కంప్యూటర్లను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వీరికి దిమ్మ తిరిగే దృశ్యాలు అక్కడ కనిపించాయి. చాలా మంది ఉద్యోగులు ఛానల్ కార్యాలయ కంప్యూటర్ లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నట్లు తెలిసిందే. కొన్ని ఫోన్ సైట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇంకొందరు కార్యాలయంలోనే ఆన్లైన్ పేకాట ఆడుతున్నట్లు గమనించారు. దీనికి తోడు ఇంకొందరు ఉద్యోగులు మారు పేర్లతో టీటీడీ ప్రతిష్టతను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు కూడా గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ ఉన్నతాధికారులు అశ్లీల లింక్ పంపిన ఉద్యోగిని నిధుల నుంచి తొలగించడంతో పాటు టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హరికృష్ణను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరో 25 మందికి పైగా ఉద్యోగులపై టీటీడీ విజిలెన్స్ సైబర్ టీం ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే లభించిన ఆధారాలతో పాటు మరికొన్ని ఆధారాలను సేకరించి మరికొంతమందిని భక్తి ఛానల్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వ్యవహారం వెలుగు చూడడంతో ప్రధాన రాజకీయ పక్ష నేతలు ఛానల్ కార్యాలయం ఆవరణంలోనే ఆందోళనకు దిగారు. ఛానల్ తీరుపై టీటీడీ వ్యవహారంపై వివిధ రాజకీయ పక్షాలు బగ్గుమన్నాయి. ఇప్పటికైనా టీటీడీ మేల్కొని వెంటనే భక్తి ఛానల్ ను ప్రక్షాళన చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో పంపించాల్సిన లింకులో అశీల చిత్రాలను అక్కడ పనిచేసిన సిబ్బంది పంపించారని చెప్పి ఇప్పుడే వినడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. ఒక ఆధ్యాత్మిక ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఒక ఆధ్యాత్మిక భావనతో భగవత్ చింతనతో భగవంతుడి మీద ధ్యాసతో భగవంతుడి మీద భక్తితో పనిచేసినటువంటి సిబ్బంది అక్కడ వారు పనిచేసే సమయంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి ఎస్వీ భక్తి ఛానల్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్న టీటీడీ ప్రయత్నానికి ఇలాంటి ఘటనలు విఘాతం కలిగిస్తున్నాయి. స్వయంగా సిబ్బంది ఛానల్ పరుగు తీస్తున్నారు. ఇకనైనా భక్తి ఛానల్ ను గాడిన పెట్టేందుకు ఇటు పాలక మండలి అటు ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ పెళ్లిబుక్తోంది. వైఎస్ఆర్సీపీ సేవాదళం ఆధ్వర్యంలో తిరుపతి ఉప్పరపాలెం గ్రామంలో మహిళలకు స్వీట్స్ చీరలు పంపిణీ చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వైఎస్ఆర్సీపీ సేవాదళం ఆధ్వర్యంలో స్వీట్లు చీరలు గ్రామంలోని మహిళలకు పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సేవాదళం అధ్యక్షులు అరుణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కరోనా నుంచి కోలుకున్న కరుణాకర్ రెడ్డి మరింత ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఈ పంపిణీని చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు స్వీట్లు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారనేసి అరుణ్ యాదవ్ గారు చెప్పడం, ఇంత పెద్ద ఎత్తున వాళ్లకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. తిరుపతి అర్బన్ ఉప్పరపాల్యంలో గ్రామం నిరంతరం ఈరోజు ఈ దీపావళి పండుగ సందర్భంగా మా గ్రామం మహిళలందరికీ చీరలు స్వీట్ ప్యాకెట్లు పంచి ఇవ్వడం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన అమ్మవారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా వాహన సేవ నిర్వహిస్తున్న ఆలయ అధికారులు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ నూతన ఆశయాలకు నాంది పలకాలి. ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని ఆశిస్తున్నాను. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి.
శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగిన దీపావళి ఆస్థానం నేతి దీపాల వెలుగులతో భక్తులను ఆకట్టుకున్న శ్రీవారి ఆలయం దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో ఉత్పాదకత పెరిగింది ఆత్మనిర్భర భారత్ కు మరింత ఆదరణ లభిస్తోంది ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి భారతదేశం అన్ని విధాల అగ్రపదంలో దూసుకెళ్తోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి టీటీడీలో పాలకులు మారినా అధికారులు మారినా తీరు మారని ఎస్సీబీసీ ఇంటి దొంగల దాస్తీకం వల్ల టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తున్న ఎస్సీబీసీ ఎస్సీబీసీ తీరుతెన్నులపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం